ఎలా రాయాలో చారు మనకు చెప్పారు కదా అయితే అర్ధాంగికి ప్రేమ లేక ఎలా రాయాలో చలంగారి మాట ద్వారా తెలుసుకుందాం మీకు ఉత్తరం రాస్తున్నానంటే నా మనసుకి చాలా అద్భుతంగా ఉంది ఇదే మొదటిది ఆఖరిది అవుతుందా లేక నా జీవితమే మీ పాదాల వద్ద అర్పించే ప్రేమలేఖ కాబోతుందా అని ఎంత వెర్రివాడివి ఇంకా ఈ ఆశలన్నీ వ్యర్థమైన కలలని అర్థం కాలేదా కళ్ళతోనే కాదు పెదవులతో అక్షరాలతో చెప్పినా సరే ఘోరమైన వాగ్దానాలు చేసినా సరే హృదయవాంచ స్థిరం కావటం అస్వభావితమని అనుకుంటాను కానీ కానీ పందిరి చీకట్లో పేగట్ని చేలుస్తే నా వంక మీరు చూస్తున్నారని తెలుసుకున్నా నా కోసం వెతుకుతున్నారనే నిశ్చయం నాకు వివేకాన్ని మించిన నిశ్చయాన్నిస్తుంది నీ వంటి వాణ్ణి రూపంలో మాటల్లో స్థితిలో గుణములో ఇంత అల్పుణ్ణి అన్ని విధాల సుపీరియర్ ఎట్లా ఎంతకాలం ప్రేమిస్తుంది నిజమేలే ఆ రెండు దినాలు అబద్ధం కావులే కానీ ఆ మూడు చిరునవ్వుల మీద నాలుగు అనురాగపు క్రీగంట చూపుల మీద నీ జీవిత ప్రేమ సౌదాన్ని నిర్మించదలుచుకున్నావా ఆమెకింకా నువ్వు జ్ఞాపకం ఉన్నా మీ స్నేహానికి ఏమాత్రమూ సందర్భము సాఫల్యము ఉండడం అసంభవమైనప్పుడు ఎందుకీ ఆశలు అనుకున్న ఏదో విధిలో విడవలేని విశ్వాసం నాతో నిష్కారణమైన ధైర్యం మీ అనురాగములోశా శశాస్వతత్వం అను ఆరోపించుకుని ఆశలు కంటున్నాను ఆ రెండు దినాల గడియలు ఈ అనంత విశ్వస్మరణలో కరిగిపోయి కనపడవేమోనని ఇట్లా అక్షరాలలో శాశ్వతం చేసి మీ పాదాల ఆ ఉదయాన్న మీరేమనుకున్నా సరే నిశ్చయం నా వేపుకి కోసమే నాలుగడుగులు నడిచిన మీ కరుణామయమైన పాదాల ముందు అర్పిస్తున్నాను మీరు కూడా ఈ ఉత్తరాన్ని వరంగా స్వీకరిస్తారేమో అనే ధ్యాస చాలా సాహసమైన అది తలుచుకుంటేనే ఈ ఉత్తరంతో పాటు ఈ నాడుల్లో రక్తం పొంగి మీ వైపు ప్రవహించాలని చూస్తుంది నేను అసహాయుణ్ణి నే నా స్వాధీనములో లేను మీ ప్రేమే నా గతి ఆశలు కల్పించి విరహానికి ఒప్ప అని రాయడం నాకు భయం మానసిక వాకిల వద్ద భిక్షమడగడం నాకు చేత కాదు అర్ధరాత్రి వేదన ఆపలేక అరిసిన నా కంఠం విని కిటికీ తెరిచి దీపం వేసి నా వంక తొంగి చూశారనుకున్నాను అబద్ధమా పోనీడి ఈ నిర్భాగ్యజీవి జాలి వల్ల శాంతి పొందు జీవితమంతా కాల్చే నిరాశా స్వప్నాలలో నవ్వుతాడు కానీ నాకు సందేహం లేదు మలయమారుతం కదిలించే తూర్పు మబ్బు వెనుక నుంచి మెత్తగా తెల్లగా ఉన్న ఆవరించిన కాంతి దిక్కుకి తలెత్తి కిటికీలోంచి చూసే మీ కళ్ళని కలుసుకున్నాను నా ముఖాన్ని చూడగానే మీరు చాలా అన్న అన్నమాట ఎన్ని జీవనాల నుంచో మీకు ప్రీతమున్ని తిరిగి గుర్తించిన సంతోష ఆశ్చర్యాలతో చూశారు గది చీకటి ఛాయల వెనుక మీరు ఎవరో ఎటువంటి వారో నాకు తెలియలేదు కళ్ళ కాంతులు చీకట్లో నల్లగా మెరిసే మీ జుట్టు తప్ప తెలియడం లేదు ఎందుకు రూపమైతేనే నా ఆలోచనలు నా విశ్వాసం ప్రసరణ ఆగాయి జీవితంలో ఎన్నడూ మరవలేని భవిష్యత్తునంతా మార్చబోయే సంఘటన జరిగింది మళ్ళీ సాయంత్రం నా వెనక నాకు చేతకాకే ఈత కన్నీటి కాలవలో అన్నదాకా మిమ్మల్ని గుర్తించలేకపోయినాను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూడగలను చాలా దూరదోషం వచ్చేశాను ఓన నెరిగిని ఈ కొండల్లోకి చూస్తానని ఆశ లేదు చూడకపోతేనే ఏం చేస్తారు ఈ ప్రేమలేఖను మీరు చించి కింద పడేసి దుర్గా ఈ కాగితాలను ఊడిచే అంటారా జవాబు ఇంకా రాయొద్దని ఆజ్ఞై సరే జవాబు రాస్తారా మీరు రాస్తే ఈ ఉత్తరాన్ని ఈ సాధారణ కాగితాలతో కలిపి ముద్రలు కొడతారు సంచుల్లో కడతారు నుసివేళ్లతో తాగుతారు ఏదో అసాధారణ మార్గాన నాకు మీరు రాస్తారని తెలియచేస్తారని ఏదో విశ్వాసం హంసలు బ్రహ్మలు చిలకలు మేఘాలు పోయి చివరకు మన ప్రేమ సందేశానికి పోస్ట్ జవాన్ల చేతుల్లో చిక్కాము ఈనాటికి అస్తమించే సూర్యుడి కడపడి కిరణం వలె శాంతంగా మృతిపొందే యోగి పెదవుల మీద చిరునవ్వు వలె చేతిలో వాడిపోతున్న పద్మం చివరి సౌరభం వలె దూరం అవుతున్న రైలు చీ కిటికీలోంచి బయటికి అనాయాచితంగా బయటికి జార్చిన మీ చెయ్యి ఇది కాదు అంతం మళ్ళీ కనపడతాను ఇంతకన్నా మధురంగా ఆశ కల్పించింది గాలిలో ఎగిరే మీ ముంగురులు సాగి దూరమవుతున్నా మీ నుంచి నా హృదయానికి పెనవేసుకున్నాయి స్నేహములో దేవత్వాన్ని ఎత్తడానికి విరహములో కాలి మసినై గాలిలో కలిసిపోవడానికి దేనికైనా మీ వాణ్ణి హలో మీకు ఏ పుస్తకమైనా చదివి వినిపించాలి అనుకుంటే మా స్టోరీ టెల్లర్ తెరపుని వినవచ్చు అందుకు స్టోరీ ఎస్టీఓఆర్వై త్రీ సెవెన్ ఫైవ్ టీఈఎల్ఎల్ఈఆర్ టెల్లర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి అలాగే మీ ప్రేమ కథని ప్రపంచం వినాలనుకున్న మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి థ్యాంక్ యూ